ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ అండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకన్ మీద ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వైజాగ్ టెక్ హబ్కు స్వాగతం. నేను మీ నాభూషణ గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం DRDO నుంచి సెప్టెంబర్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి, 1061 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషను. ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇది DRDO సెప్టెంబర్ నోటిఫికేషన్ అండి. ఇందులో ఫుల్ డీటెయిల్స్ అన్నీ నేను క్లియర్గా ఇవ్వడం జరిగింది. అసలు ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది, ఎలా అప్లై చేయాలి, ఎంత శాలరీ, ఎవరు అప్లై చేస్తే దీనికి ఎలిజిబుల్, ఎవరు ఎలిజిబుల్ అనేది కూడా ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దానికంటే ముందు మనం ఒక యూట్యూబ్ ఛానల్ గురించి తెలుసుకుందామండి. ఇది ఆదిత్య జాబ్ క్రియేటివ్ ఛానల్ అండి. ఇది మన ఛానల్లో ఇంతకుముందు మనకి క్లాసెస్ చెప్పేవాడండి ఆదిబాబు అనే వ్యక్తి. తను ఈ ఛానల్ పెట్టాడు. ఇది చూడండి, ఇందులో ఎవరైతే సెప్టెంబర్ ప్రిపేర్ అవుతున్నారో, మీకు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, మీరు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వీళ్ళు వీడియోస్ చేస్తూ ఉంటారు. అందులో మీరు చూడండి, ఇక్కడ ఆల్రెడీ చాలా క్లాసెస్ ఉన్నాయి. DRDO సెప్టెంబర్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, తెలుగులో ఫ్రీగా కోచింగ్ తీసుకోకుండా ఫ్రీగా సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ ఛానల్లోకి వెళ్తే మీకు సబ్జెక్ట్ అంతా ఇక్కడ దొరుకుతుందండి. చాలా చాలా వీడియోస్ ఆల్రెడీ పెడుతున్నారు. మీరు కామెంట్స్లో అడిగిన ప్రకారంగా మీకు ఏ వీడియోస్ కావాలో, ఏ టాపిక్ కావాలనేది వీళ్ళు మీకు ఫ్యూచర్లో పెడతారండి. అలాగే ఇందులో మీరు ప్లేలిస్ట్కి వెళ్ళిపోతే చూడండి, ఆల్రెడీ మాక్ టెస్ట్లు ఉన్నాయి, గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. అలాగే తను మెకానికల్ అండి, మెకానికల్ బ్యాక్గ్రౌండ్, మెకానికల్ సబ్జెక్ట్ కూడా ఫ్యూచర్లో చెప్తాడు. అలాగే క్వాంటిటీ యాప్టిట్యూడ్ కాన్సెప్ట్ చెప్తున్నాడు. అలాగే DRDO సెప్టెంబర్ కోసం సపరేట్గా ఒక ప్లేలిస్ట్ ఉంది. మొత్తం ఇవండి ఈ ఛానల్కి సంబంధించి. ఇది ఆదిత్య జాబ్ క్రియేటివ్ ఛానల్ అండి. ఆయన పేరు ఆదిబాబు అండి. చాలా బాగా క్లాసులు చెప్తాడు. మన ఛానల్లో కూడా తన క్లాసెస్ ఉన్నాయి. మీరు కావాలంటే జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ చెప్పేవన్నీ ఇంతకుముందు క్లాసెస్ మన ఛానల్లో కూడా చెప్పాడు. ఒకసారి అవి కూడా మీరు చూడొచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో ఈ ఛానల్ లింక్ ఇస్తానండి, సబ్స్క్రైబ్ అండి. ఫ్యూచర్లో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు చిన్న చిన్న జాబులు చేస్తూ కోచింగ్కి వెళ్ళలేకపోతున్నారండి. సో మేము పెట్టే మెయిన్ కారణం ఏంటంటే, మీ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణం ఎవరైతే ఫీ ఎఫర్ట్ చేయలేరు, అంటే కోచింగ్కి వెళ్ళలేరు. ఇప్పుడు పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్కి, ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా చాలా ఎక్కువ ఫీజెస్ వసూలు చేస్తున్నారండి. సో దానికి ఎవరైతే ఫీ కట్టలేకపోతున్నారో వాళ్ళ కోసమే ఈ ఛానల్ అండి. ఒకసారి మీరు ఛానల్ అంతా చూడండి, మీకు నచ్చితే చూడండి, కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఒకసారి మన DRDO దానికోసం మాట్లాడుకుందాం. ఇది పోస్ట్ నేమ్ వచ్చి అసిస్టెంట్ టెక్నికల్ బి అండి. దీని క్వాలిఫికేషన్ వచ్చి 10th క్లాసు, 12th, 8 డిగ్రీ, అలాగే మాస్టర్ డిగ్రీ కూడా ఉంది. పోస్టులు వచ్చి 1061 పోస్టులు అండి. ఇది మనకి 7/11/2022 స్టార్ట్ అయ్యి 7/12/2022 వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి శాలరీ 19,900 నుంచి 63,200 వరకు ఉంది. మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి. అప్లికేషన్ ఫీ 100 రూపాయలు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజ్ ఎగ్జామ్షన్ ఉంది. అలాగే ఏజ్ వచ్చి 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉంటుందండి. ఏజ్ రిలాక్సేషన్ ఎలాగ ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా. దీనికి సెలక్షన్ వచ్చి Tier 1 ఎగ్జామ్ ఉంటుందండి. అలాగే Tier 2 వచ్చి డిస్క్రిప్టివ్ నేచర్లో ఎగ్జామ్ ఉంటుందండి. జాబ్ లొకేషన్ వచ్చి ఎనీవేర్ ఇన్ ఇండియా. మీ DRDO కంపెనీలు ఎక్కడ ఉన్నాయో అన్ని దిక్కులో మీరు చేయాల్సి ఉంటుంది. ఇక డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ చూసుకుంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ JTO, ఇలా డిఫరెంట్ పోస్టులు ఉన్నాయండి. ఒకసారి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి అయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలండి. అలాగే జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి వచ్చి మాస్టర్ డిగ్రీ ఉండాలండి. ఇందులో ఇంగ్లీష్ అండ్ హిందీ వచ్చి ఉండాలి. అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి వచ్చి 12th అంటే సరిపోతుంది. అలాగే అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఏకి చూసుకుంటే 12th ఆర్ ఈక్వలెంట్ అంటే ఇంటర్ కూడా ఉంటే సరిపోతుంది అనమాట. 12th అంటే ఈజ్ ఈక్వల్ టు ఇంటర్. అలాగే స్టోర్ అసిస్టెంట్ కానీ, సెక్యూరిటీ అసిస్టెంట్ కానీ, వీటన్నిటికీ 12th క్లాస్ ఉంటే సరిపోతుంది. అలాగే వెహికల్ ఆపరేటర్కి వచ్చి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. కాకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలండి. డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ 2 or 3 వీలర్స్కి మీకు లైసెన్స్ ఉండాలి. అలాగే ఫైర్ ఇంజిన్ డ్రైవర్ దీనికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలండి. ఇక అలాగే ఫైర్ మ్యాన్ ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th ద ఈక్వలెంట్ ఫ్రమ్ ద రీగ్నైజ్డ్ బోర్డు. ఎవరైతే ఫైర్ మ్యాన్ కింద జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళు 10th ఉంటే సరిపోతుంది. ఇక ఏజ్ చూసుకుంటే 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉండాలండి. అలాగే శాలరీ ప్యాకేజ్ చూసుకుంటే ఒక్కో పోస్ట్కి ఒక విధంగా ఉన్నాయండి. మీరు ఇక్కడ చూడండి, స్టెనోగ్రాఫ్ గ్రేడ్కి 35,000 నుంచి 1,12,000 వరకు ఉంది. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి అయితే 1,12,400 వరకు ఉంది. స్టెనోగ్రాఫర్కి అయితే 25,500 నుంచి 81,100 వరకు ఉంది. అలా డిఫరెంట్ పోస్టులకు డిఫరెంట్ ఉందండి. ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్ చూడండి, Tier 1 ఏమో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. Tier 2 అనేది ఒక్కొక్కరికి ఒక విధంగా ఉంటుందండి. ఒకరికి స్కిల్ టెస్ట్ ఉంటుంది, ఒకరికి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది, ఒకరికి డిస్క్రిప్టివ్ నేచర్ ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. కాబట్టి మీరు అది మీ ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేశారో ఆ పోస్ట్ తగ్గ ఉంటుంది.
ఇక అప్లికేషన్ ఫీ చూసుకుంటే 100 రూపాయలు అండి. ఎవరైతే ఎస్టీ పీడబ్ల్యూ ఎస్టీ ఎస్సీ పీడబ్ల్యూబీడి ఈఎస్ఎం ఉమెన్ క్యాండిడేట్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫీ ఎటువంటి ఫీ లేదండి. దీనికి ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుందండి. లాగిన్ ఆఫీషియల్ వెబ్సైట్లో మీరు లాగిన్ అయిన తర్వాత క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్లైన్ ఓన్లీ. క్యాండిడేట్ షుడ్ ఎన్జూర్ దట్ ఫుల్ఫిల్ ఎలిజిబిలిటీ. మీ ఎలిజిబిలిటీ మీరు ఎవరైతే ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి మీకు ఎలిజిబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకొని క్లియర్గా అప్లై చేయండి. ఎందుకంటే ఒకవేళ మీరు అప్లై చేసే పోస్ట్కి మీ క్వాలిఫికేషన్ లేకపోతే రిజెక్ట్ అవుతుంది. అందుకే ముందు బిఫోర్ ఏం చేయాలంటే మీరు నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ మనకి 7th వస్తుంది. ఒక 5 డేస్ అలా వెయిట్ చేయండి. ఎందుకంటే ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే వాళ్ళు నోటిఫికేషన్లో మార్పులు చేస్తారు. ఆ తర్వాత మీరు అప్లై చేయండి. అలాగే లాస్ట్ డేట్ వరకు మాత్రం వెయిట్ చేయకండి. మీరు అప్లై చేసుకున్న ఆన్లైన్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది మీకు మెయిల్ చేసుకోండి. మీ ఫ్యూచర్లో ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం మీకు వీళ్ళు మెయిల్ చేస్తుంటారు. అందుకే మీరు అఫీషియల్ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అంటే మీ అప్డేటెడ్ ఫోన్ నెంబర్ ఏదో ఉందో ఈమెయిల్ ఉందో అది మాత్రం ఇవ్వండి. ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి నేను చెప్పానండి. మీరు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే ఈక్యూఆర్ కంపల్సరీగా మీరు అప్లై చేసే పోస్ట్కి సూట్ అయ్యేటట్టు ఉండాలండి. ఇవన్నీ హౌ టు అప్లై. ఇక ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే అప్లికేషన్ సబ్మిషన్ డేట్ వచ్చి మనకి 7వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందండి. అలాగే డిసెంబర్ 7వ తారీఖు వరకు ఉంటుంది. ఇక అఫీషియల్ లింక్స్ నేను పెడతాను ఫ్యూచర్లో. అప్లై లింక్ డిఆర్డిఓ వెబ్సైట్ లింక్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీరు వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. సో వీళ్ళు ఇప్పుడు వరకు మనకి ఇచ్చింది కటెండరైజర్ ఒకటి ఇచ్చారండి. ఇది మనకి రిలీజ్ చేసింది సెప్టెంబర్ 10 అడ్మిన్ అండ్ అలైడ్ ఏఎండ్ఏ అని చెప్పి ఇచ్చారు. పోస్ట్ నేమ్ వచ్చి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ J2O, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఏ. ఇలాగ ఈ పోస్టుల నేమ్లు ఏవైతే ఉన్నాయో అన్నీ ఇచ్చారు. టోటల్ వేకెన్సీ 1060 అని చెప్పారు. పే లెవెల్ ఏ లెవెల్కి ఎంత ఉంటుంది అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఏజ్ వచ్చి 18 నుంచి 30 సంవత్సరాలు 1-2 పోస్టులకి. అలాగే 3-4 పోస్టులకి 18 నుంచి 27 సంవత్సరాలు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ రూల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఉంటుందండి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ నేను ఆల్రెడీ చెప్పాను. టైర్ 1 సిబిటి ఎగ్జామ్ అండి 1, 3, 4కి. టైర్ 2 అనేది ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. 2కి అయితే డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుందండి. 2 అంటే ఏంటి, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి మాత్రం డిస్క్రిప్టివ్ ఇన్ నేచర్ అంటే మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఆన్లైన్ లాగా ఏబీసీ ఆప్షన్లో ఆబ్జెక్టివ్ టైప్ ఉండదన్నమాట, డిస్క్రిప్షన్ రాయాల్సి ఉంటుంది. ఓన్లీ అది జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి మాత్రమే. మిగతా 1, 3, 4కి మాత్రం ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. మీకు ఏది అప్లికేబుల్ అయితే అప్పది. అయితే ఇక్కడ చూడండి, ద ఫుల్ అడ్వర్టైజ్మెంట్ రిగార్డింగ్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ వేకెన్సీస్, ఎలిజిబిలిటీ, రిజిస్ట్రేషన్, అప్లికేషన్ అండ్ సెలక్షన్ ప్రొసీజర్ విల్ బి పబ్లిష్డ్ ఆన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ డేటెడ్ 5/11/2022. ఇప్పుడు కొత్తగా వచ్చే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ఏదైతే ఉందో 5/11 ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వీళ్ళు రిలీజ్ చేస్తారని చెప్తున్నారండి. సో ఇదండి వీడియో. అయితే మీరు నేను ఏదైతే ఛానల్ చూపించానో మీకు మళ్ళీ చూపిస్తాను. ఆదిత్య జాబ్ క్రియేటివ్ ఛానల్ అండి. ఈ ఛానల్లో మీరు ఫ్రీగా తెలుగులో క్లాసెస్ నేర్చుకోవాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మనకి ఇందులో మోడల్ టెస్ట్ పేపర్స్ ఏవైతే డిఆర్డిఓకి సంబంధించి మీరు ఏదైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాటన్నిటికి సంబంధించి వీడియోస్ చేస్తాడు ఆదిబాబు. మీరు ఆదిబాబుకి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నేను ఆదిబాబుకి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.